ఏమేం పదార్థాలు కావాలి చెప్పండి. శనగపప్పు, బీట్రూట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, జీలకర్ర, కల్వేపాకు, సాల్ట్, ఆయిల్. ఓకే భాగ్యమ్మ గారు పదార్థాలు కూడా చెప్పేశారు. మరి మొదలు పెట్టేద్దామా బీట్రూట్ వడ తయారు చేయడం? ఏం చేయాలి ముందుగా? పప్పు గ్రైండ్ చేసుకోవాలి. ఓకే సో ఈ శనగపప్పు మనం ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నాం? ఒక కప్పు శనగపప్పుకో హాఫ్ కప్పు బీట్రూట్ తీసుకున్నాం. ఈ శనగపప్పును ముందే నానబెట్టారా? నానబెట్టాలి. ఎంతసేపు అండి? ఒక గంట సేపు ముందు నానబెట్టుకుంటారు. బాగా వేసుకో. ఓకే బీట్రూట్ గ్రైండ్ చేసిన చిన్నపప్పు దానిలో వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, సాల్ట్ ఇవన్నీ వేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసేసాం. మిక్స్ చేసాం. స్టవ్ వెలిగించి ఓకే ఆయిల్ హీట్ చేద్దామా? ఓకే మొత్తానికైతే మన మిశ్రమం రెడీగా ఉందన్నమాట బీట్రూట్ వడ చేసుకోవడానికి. రెడీ అయింది. ఓకే సో ఆయిల్ ఫ్రై అవ్వాలి కదా. ఇంకా భాగ్యమ్మ గారు మీరు ఏ వంటలు చేయడంలో స్పెషలిస్ట్? ఏంటి గిట్నే ఏమైనా చేస్తాం. నాన్ వెజ్ అనుకుంటాం ఎక్కువ. నాన్ వెజ్ ఏం వెరైటీస్ చేస్తుంటారు? చికెన్ తోనా మటన్ తోనా? చికెన్ ఫ్రై చేసుకుంటాం, బిర్యానీ చేసుకుంటాం, చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేస్తాం. అండ్ మీరు ఇంట్లో ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? ఎందుకు ఇలా టీవీ ప్రోగ్రామ్స్ చూస్తాం. ఏం చేస్తుంటారు? టీవీలో సీరియల్స్ చూస్తుంటారా? సీరియల్ చూస్తాం, అభిరుచి కూడా చూస్తాం. అభిరుచి సో ట్రై చేస్తుంటారా? మా అభిరుచి వాచ్ చేసి కొత్త కొత్త వంటకాలని ట్రై చేస్తారా? ఏమన్నా చిన్న చిన్న మేము ఇద్దరే ఉంటాం ఇంట్లో, మీరు మీ వారు. చిన్నపిల్లలు ఉంటున్నాం, అవి ఇవి చేయాలని ఉంటుంది కదా. మరి నార్మల్గా మీరు ఇంట్లో రోజు ఏం తింటూ ఉంటారు? జనరల్గా పొద్దున టిఫిన్ కానీ మధ్యాహ్నం కానీ ఏం చేస్తుంటారు? ఇంట్లో ఏం కుక్ చేస్తారు? దోశ, ఇడ్లీ, వాడలు, వారానికి ఒకసారి చపాతి. రెగ్యులర్గా రైస్ ఐటమ్స్ ఏం చేస్తారు? రైట్ పొద్దున ఇప్పుడు సిద్ధానాలు వచ్చి నుంచి అవి తింటున్నాం. సాయంత్రం నైట్ చపాతి, జొన్న రొట్టె. మొత్తానికి మంచి హెల్తీ ఫుడ్ తింటున్నారు అనమాట. ఏమే అదే నైట్ అవి పొద్దున ఇది. ఎంతసేపు కాల్చుకోవాలండి మనం వడల్ని? జరా సిమ్ము మీద పెడితే మెల్లగా కాడితే, అవి పెడితే మాడినట్టు అయితే నల్ల కాడితే మామూలుగానే కాస్తుంది కదా. ఇంకా భాగ్యమ్మ గారు మీ మనవడు మనవరాల పేర్లు ఏంటి? మనవని పేరు ఆశీష్, మనవరాల పేరు ఆర్య. ఆర్యానా? బాగుంది కదండి పేరు. బాగానే ఉంది. ఇంకా ఆడుకుంటూ ఉంటారా మీ మనవడు మనవరాలతో వాళ్ళు వచ్చినప్పుడు? వాళ్ళు అమెరికాలో పోయి వచ్చినాం, మొన్న 6 నెలలు పోయి వచ్చినాం పాప దగ్గరికి. School ko targa Etlunde mari America, India bondha, America bondha. Cheppandi. Ye kadunnala kakkane vach. Me keda baan pichundi. Mano itla mandilunna ma kadundar konda budhiya. Antena. Eppudu India ko chidda vankunna rakadunna puru. Ye time garsin itla naarnel. Aha. Angels in America are bored with the Prakarint loan approved. Papa Deller Quinta Vino, your Papa in Anka, and Alla Cochino. So, choose the current beetroot Vadal Kunatarches con Petcuna de Hanga, Inconi Vadal Kudatarches Kunda. The Inconi Vadal Kuda Chaka ready Poyai. So, stove off chestunnaru Bhagyam garu. Teeseskundan serving plate lo. Beetroot vada ready ayindi taste chup sai tappakunda Bhagyam garu so andaru chustunaru kada beetroot vadalu chakkaga unnayi vedi vediga taste chesi cheptanu ela unnayo danikanna mundu okkari tayari vidhananni chuddam beetroot vada tayari vidhananiki kavalsina padarthalu beetroot senagapappu pachimirchi ullipayalu jeelakarra karvepaku uppu noone beetroot vada tayari vidhanam ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన శనగపప్పును మిక్సీ పట్టించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో బీట్రూట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండ్లి పెట్టుకొని అందులో నూనె వేసి నూనె వేడయ్యాక ముందుగా చేసుకున్న బీట్రూట్ మిశ్రమాన్ని వడల్లా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే బీట్రూట్ వడ రెడీ.